I7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. నోబెల్ ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఈడీ సిబిఐ కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా బెయిల్ను తిరస్కరించారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుపై 2-3 రోజుల్లో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు. ఈడీ సిబిఐ కేసులో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రత్యేక జడ్జి కావేరి బవేజా బెయిల్ను తిరస్కరించారు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుపై 2-3 రోజుల్లో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నారు. లిక్కర్ పాలసీ కేసులో కవితను కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. బెయిల్పై బయటకు వస్తే ఆధారాలు సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా కవిత ఉన్నారు కాబట్టి కవిత బెయిల్పై బయటకు వెళ్తే ఈ కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి.